ఎన్నికల వీధుల నిర్వహణలో అలక్ష్యం తగదని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలోని బనగానపల్లె పాలకూరు కేంద్రాలకు వచ్చిన ఆయన ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన స్థానిక గ్రామ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో 4 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికల మొత్తం ప్రక్రియను పగడ్బందీగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. మొదటి విడతలో 12 మండలాలకు సంబంధించి సర్పంచ్, వార్డు మెంబర్ నామినేషన్లు ప్రక్రియ స్క్రూటీని పూర్తి చేశారన్నారు. రెండో విడత నంద్యాల, కర్నూలు డివిజన్లలో 13 మండలాల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు పోటీకి నామినేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద, కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని పగడ్బందీగా చేయాలని బనగానపల్లి తహసీల్దార్ ఆల్ఫ్రెడ్, ఎంపీడీఓ కేసీ నాగప్రసాద్లను కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రంలో నిరంతర విద్యుత్, లైటింగ్, త్రాగునీరు, ఫర్నిచర్, బారికేడింగ్, అవసరమైన కనీస సౌకర్యాలు తదితర అన్ని ఏర్పాట్లను పెండింగ్ లేకుండా పగడ్బందీగా తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని క్షుణ్ణంగా చదువుకుని ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలని ఎన్నికల అధికారులకు సూచించారు. కర్నూలు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేది 4 విడతల్లో జరుగుతుంది. దీంట్లో మొదటి విడతలో ఆల్రెడీ 12 మండలాలకు సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయింది. అక్కడ స్క్రూటనీ కంప్లీట్ చేసి ఈరోజు అప్పీల్ కూడా జరుగుతుంది. మళ్ళీ రెండో విడతలో 13 మండలాల్లో, అంటే నంద్యాల రెవెన్యూ సబ్ డివిజన్, కర్నూలు రెవెన్యూ సబ్ డివిజన్కి సంబంధించి 13 మండలాల్లో ఈ పంచాయత్ ఎలక్షన్స్ అనేది నామినేషన్ ప్రక్రియ నిన్న నుంచి స్టార్ట్ అయింది. రేపు దాకా ఇది జరుగుతుంది. ముఖ్యంగా మనకు బనగానపల్లి, ఆవుకు ఇలాంటి మండలాల్లో పంచాయతీల్లో ఆసక్తికరంగా ఇక్కడ ఎలక్షన్ జరుగుతాయని మాకు ఉన్న సమాచారంతో ఆల్రెడీ మా అధికారులు మొత్తం కూడా అందరినీ కావాల్సిన ఆదేశాలు ఇచ్చేసి ఏర్పాట్లు చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆదేశాల మేరకు అధికారులు ఎంతవరకు పనిచేస్తున్నారు, మళ్ళీ పోలింగ్ స్టేషన్స్ వసతులన్నీ కూడా ఏ రకంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఒకసారి పర్సనల్గా చూడాలని చెప్పేసి నేను ఈరోజు బనగానపల్లి మండలం మొత్తం విజిట్ చేస్తున్నాను. సో ఇప్పటిదాకా చూసిన వరకు చాలా బాగానే అన్ని అరేంజ్మెంట్ చేశారు. మీరు కూడా చెప్తున్నారు బాగానే చేశారని. అధికారులు కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడున్న ఎంపీడీఓ కానీ, తహసీల్దార్ కానీ, ఆర్ఓస్ కానీ, మిగతా స్టాఫ్ మొత్తం కూడా బాగానే పనిచేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తే అన్నీ ప్రశాంతంగా జరుగుతుంది. నిన్న మనకు దాదాపు మంచి నామినేషన్స్ అన్ని మండలాల్లో, అన్ని పంచాయతీలో దక్కలైంది. ఈరోజు కూడా జరుగుతూ ఉంది. రేపు లాస్ట్ డే కాబట్టి ఖచ్చితంగా చాలామంది నామినేషన్స్ వేసే అవకాశం ఉంటుంది. సో అందరం కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్క పంచాయతీకి నాయకత్వం ఇవ్వడంలో మీరందరూ కూడా పాల్గొనాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం కల్పించిన ఈ యొక్క హక్కుని అందరం కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఎన్నికల్లో పాల్గొనడం మాత్రమే కాదు, ప్రశాంతంగా ఎలాంటి ప్రభావితానికి పాల్పడకుండా, ఒత్తిడులకు పాల్పడకుండా స్వేచ్ఛగా నిలబడి స్వేచ్ఛగా ఓటు వేసే ఆ ఒక సంస్కృతిని అందరం కూడా పాటి